వేములవాడ రూరల్ మండలం ఫజుల్ నగర్ గ్రామ పంచాయతీ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా దినోత్సవం నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా వాయిస్ ఎంపీపీ జక్కుల కవిత తిరుపతి ఆధ్వర్యంలో గ్రామస్థాయి సిబ్బంది, అంగన్వాడీ, ఆశా, ఏఎన్ఎం, వివోఏ మహిళా సంఘం సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు పెద్దపీట వేస్తూ 33% రిజర్వేషన్ కల్పిస్తూ మైనార్టీ మహిళలకు త్రిబుల్ తలాక్ తొలగించి దేశమంతా ఏకతాటికి తీసుకొచ్చిన మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాఘవరావు, ఏఎన్ఎం లత, ఆశా కార్యకర్తలు, రాజేశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు విజయ, రాజేశ్వరి, మహిళా సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దాంతో పాటుగా గ్రామస్థాయిలో పనిచేస్తున్నటువంటి మహిళా సిబ్బందికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జక్కుల కవిత తిరుపతి గారికి, మరియు గ్రామస్థాయి సిబ్బంది ఏఎన్ఎం లత, ఆశా వర్కర్ రాజేశ్వరి, అంగన్వాడీ టీచర్లకు, మరియు విఏఓలు జలజ, రాధా, మరియు మహిళా సంఘ సభ్యులందరికీ మా గ్రామ పంచాయతీ కార్యాలయం తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మన పాదునార గ్రామంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు మహిళలకు చిరు సత్కరించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటా ఉంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన యొక్క దేశంలో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించి ఈరోజు మహిళలకు ఉన్నతమైన వారి గౌరవించడం జరిగింది. మరియు అలాగే చూసుకుంటే కుల మతాలకు భేదం లేకుండా ఈరోజు మైనార్టీలో చూసుకుంటే కూడా త్రిపుల్ తలాక్ విషయంలో కూడా మన యొక్క నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేశారు. ఈరోజు మహిళలందరికీ కూడా ఎంతో గౌరవిస్తూ మరి అలాగే వారు మున్ముందు కూడా మంచి మంచి అవకాశాలను కల్పించుకునే విధంగా అవకాశం ఇవ్వడం జరిగింది. మళ్ళా అలాగే మన మహిళలు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి వారి వృత్తులలో కానీ రాజకీయ పరం కానీ అన్ని అవకాశాలలో వాళ్ళు పాల్గొంచుకునే విధంగా అవకాశం వచ్చింది. కాబట్టి వారికి ఈ యొక్క ఇలాంటి అవకాశాలను వినియోగించుకోవాలని తెలియజేస్తూ, మరియు ముఖ్యంగా మన గ్రామంలో ఈరోజు ఏఎన్ఎం మొదలు మరియు అలాగే ఆశా వర్కర్లు మరి అలాగే మన మహిళా సంఘ నాయకురాలు అందరూ కూడా ఈరోజు మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారు సన్మానించడం చాలా గౌరవంగా ఫీల్ అవుతూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు మా యొక్క కార్యదర్శి రాఘవ గారికి కూడా పెద్దగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.